హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్ దిస్ ఇస్ అలేఖ్య ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఎ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ ఆల్సో మనకి హెవెన్లీ హోమ్ మేడ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇంకా స్కిన్ కేర్కి సంబంధించిన వీడియోస్ అన్ని దాంట్లో పెడుతూ ఉంటాను సో ఒకవేళ చూడకపోతే ఆ ఛానల్ కూడా చెక్అవుట్ చేయండి నేను టైటిల్లోనే ట్యాగ్ చేసి ఉంచుతాను సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఈరోజు నేను కుర్తీ సెట్స్ హాల్తో మేము ముందుకు వచ్చాను సో కుర్తీస్ చాలామంది వెస్టర్న్ వేర్ కూడా చేయమంటున్నారు డెఫినెట్గా దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను సో జ్యువెలరీ వెస్టర్న్ వేర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మీరు సజెస్ట్ చేయండి డెఫినెట్గా నేను చేయడానికి ట్రై చేస్తాను సో ఈరోజు అయితే కుర్తీ సెట్స్ కొంచెం గ్రాండ్గా ఉన్నవి నా ఫేవరెట్ బ్రాండ్ ఇవి తీసుకున్నాను సో అవి ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ సో ఈరోజు నా ఫేవరెట్ బ్రాండ్ అని చెప్పాను కదా లీబాస్ ఆల్రెడీ నేను ఒక 2 times అలా ఎప్పుడో చూపించినట్టున్నాను అండ్ జనరల్గా కూడా కొన్నిసార్లు చూపించాను మింత్రా హాల్లో కూడా చూపించాను సో నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట అది సో ప్రైస్ కొంచెం రీజనబుల్గానే అనిపిస్తుంది మరీ రీజనబుల్ ఏం కాదు కానీ బట్ చాలా వర్త్ అనమాట ప్రైస్కి ఆ క్వాలిటీ చాలా బాగా వస్తుంది ఏది వంక పెట్టడానికి ఉండదు అనమాట లైనింగ్ లేదు దుప్పట్ట చిన్నది వచ్చింది ఇలా ఏం ప్రాబ్లమ్స్ రావు ష్రింక్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అసలు రావు ఈ బ్రాండ్ నేను చాలా ఇయర్స్ నుంచే యూజ్ చేస్తున్నాను సో అందుకే నేను కొత్త కలెక్షన్ చూస్తూ ఉంటాను సో ఏదైనా కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాను సో ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు నేను లీబాస్ బ్రాండ్లో కొన్ని కుర్తీ సెట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో కొంచెం సింపుల్ ఉన్నాయి కొంచెం గ్రాండ్వి ఉన్నాయి అన్ని కైండ్ ఆఫ్ చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట ఇది ఎందుకంటే అన్ని ఫేవరెటే అందుకే ఫేవరెట్ని నేను లాస్ట్ వరకు దాపెట్టట్లేదు అన్ని ఫేవరెటే కాబట్టి ఒకటి తర్వాత ఒకటి చూపించేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇది కొంచెం చికెన్ కర్రీ మోడల్ అనమాట చాలా బాగుండింది తెలుసా క్వాలిటీ అయితే అద్దరిపోయింది సో ఇదిగోండి సో నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఈ ప్యాటర్న్లో అయితే ఎప్పుడు ట్రై చేయాలి కొంచెం అంబ్రెల్లా ప్యాటర్న్ వస్తుంది పక్కన యాడ్ చేస్తూ ఉంటాను స్లీవ్స్ వచ్చేసి ఇంత షార్ట్ వస్తాయి ఇక్కడ వరకు వస్తాయి సేమ్ ఇది ఎలా వచ్చిందో అలాగే వస్తుంది సో ఈ కుర్తీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను కుదిరితే చూడండి అండ్ ఇదిగోండి చికెన్ కర్రీ ప్యాటర్న్ సెల్ఫ్ వర్క్లా వస్తుంది అనమాట నాకు బాగా నచ్చింది కొంచెం మ్యాంగో కలర్ అనమాట చాలా బాగుంది లెమన్ ఎల్లో అంటారా మ్యాంగో కలర్ అంటారు మ్యాంగో ఇంకా డార్క్ ఉంటుంది సో లెమన్ ఎల్లో అనుకుంటా సో లెమన్ ఎల్లో కైండ్ ఆఫ్ వస్తుంది దీనికి లైనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ వచ్చింది కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ వచ్చింది నాకు అనిపించింది అనమాట కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది అని బట్ వేసుకుంటే అంత డిస్కంఫర్ట్ అయితే ఏం అనిపించలేదు చాలా చాలా క్యూట్ ఉందన్నమాట అవుట్ఫిట్ చాలా మంచి గ్రాండ్గా కనిపిస్తుంది మీరు హల్దీస్ ఇలాంటప్పుడు కూడా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్కి వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది మంచి ఎల్లో ఏదో గాడిగా ఉండి డార్క్ ఎల్లో కాకుండా కొంచెం నీట్గా డీసెంట్గా ఉండే ఎల్లో అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది గేరా కూడా కొంచెం ఇనఫ్ గేరా వచ్చింది మరీ ఎక్కువ ఏం రాలేదు బట్ ఇనఫ్ గేరా వచ్చింది ఎక్కువ ఉన్నా కూడా అంత బాగా కంఫర్టబుల్ ఉండదు కదా పర్ఫెక్ట్ ఇనఫ్ అనమాట చాలా తక్కువ అన్నట్టుగా కూడా ఏం లేదు పర్ఫెక్ట్ మీడియంలో వచ్చింది సో ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది చుడి ప్యాంట్లా వచ్చింది అనమాట ప్యాంట్ అంతా కూడా చాలా బాగుంది ఫిట్టింగ్ అండ్ ప్యాంట్ కూడా లైనింగ్ ఇచ్చారనమాట లైట్ కలర్ కదా సో ప్యాంట్ మొత్తం కూడా లైనింగ్ ఇచ్చారు సో అది నాకు బాగా నచ్చింది సో చుడి ప్యాంట్ టైప్లో వస్తుంది కింద మనకి ఇలా లాక్ సిస్టమ్ ఉంటుంది కదా సో ఈ ప్యాంట్స్కి ఈ అంబ్రెల్లా వాటికి ఇదే బాగుంటుంది సో చాలా బాగా కనిపిస్తుంది వేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంది తెలుసా అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి నెట్ దుప్పట్టా వచ్చింది సాఫ్ట్గా ఉందన్నమాట నెట్ దుప్పట్టా చాలా బాగుంది అండ్ దీని మీద ఇలా డాట్ డాట్స్ లాగా చిన్న చిన్న స్టిక్ చేసి ఉన్నాయి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది దుప్పట్టా చూసారు కదా లెంత్ వైజ్ పర్ఫెక్ట్ ఉంది అండ్ ఈ దుప్పట్టా మనకి ఇలా వేసుకుంటాం మోస్ట్లీ అంబ్రెల్లా వాటికి సో అందుకనే లెంత్ విడ్త్ కొంచెం తక్కువ ఇచ్చారు జనరల్గా మనం అంబ్రెల్లా వాటికి ఎక్కువ కొంచెం ఇలా వేసుకోవడానికి ఇష్టపడతాము అలా వేసుకుంటేనే బాగా కనిపిస్తుంది కూడా సో అందుకనే మేబీ అలా ఇచ్చారు సో ఎక్కువ విట్ వచ్చింది అనుకోండి ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట సో అందుకని అలా ఇచ్చారు సో లీబాస్లో అన్నీ కరెక్ట్గా ఉంటాయన్నమాట మనం ఏదైనా చూస్తే ఫిట్టింగ్ కానీ ఇంకా క్వాలిటీ కానీ లైనింగ్ కానీ అన్నీ టేక్ కేర్ చేసి ఇస్తారు మరి మేబీ నాకు తెలియదు దాని గురించి బట్ ప్రైజెస్ కూడా డీసెంట్ ప్రైజెస్ ఉంటాయన్నమాట అది నాకు బాగా నచ్చుతుంది సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్గా కొంచెం కుర్తీ సెట్ టైప్లో ఆ మోడల్ అంబ్రెల్లా మోడల్లో అది ఒక్కటే తీసుకున్నా రిమైనింగ్ అన్ని నార్మల్ ఎయిర్లైన్ కుర్తీస్ లాంటివి తీసుకున్నాను కాకపోతే సెట్స్ లాగా తీసుకున్నాను సింగిల్ సింగిల్ కాకుండా చున్నీ వచ్చేలాగా సో ఇది నెక్స్ట్ వన్ ఇది కూడా లీబాస్ అని లీబాస్ వేర్ సైజ్ వచ్చేసి నేను మీడియం తీసుకుంటాను లీబాస్ బ్రాండ్లో మీడియం తీసుకుంటాను సో ఇలా ఉంటుంది
ఇది కాటన్ మెటీరియల్ టైప్ లో కొంచెం రేయాన్ లా వస్తుంది అన్నమాట. చాలా బాగుంది తెలుసా, వేసుకుంటే చాలా నచ్చింది. డార్క్ గ్రీన్ అండ్ దీనిపైన ఇలా కొంచెం ఈ గోల్డిష్ ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, సో బాగా కనిపిస్తుంది వేసుకుంటే. ఫిట్టింగ్ అయితే అద్దరిపోయింది, సూపర్ డూపర్ కంఫర్టబుల్ ఉంది అనమాట మెయిన్. సో సింపుల్ సింపుల్ పార్టీస్ కి, టెంపుల్స్ కి, ఇలా ఏమైనా అకేషన్స్ ఉంటే సింపుల్ గా వేసుకోవాలన్నప్పుడు ఇలా స్టైల్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ, చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. అండ్ ఫిట్టింగ్ బాగుంది, క్వాలిటీ బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది కలర్ ఎస్పెషల్ ఇది. అండ్ దీనికి కూడా ఇలా బాటమ్ వచ్చింది, ప్లాజోలో వచ్చింది అనమాట బాటమ్. సో సింపుల్ బాటమ్, ఏం పెద్ద డిజైన్ ఏం లేదు. జస్ట్ కింద మనకి ఇలాగా గోల్డ్ ఏమంటారు లేస్ లాగా ఇచ్చారు, రిమైనింగ్ అంతా నార్మల్. అండ్ దీనికి కూడా నెట్ దుపటా వచ్చింది అనమాట ఈ అవుట్ఫిట్ కి. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ బాగా నచ్చి తీసుకున్నాను నేను, మంచి లీలాక్ షేడ్ అనమాట. ఇది కూడా కొంచెం రేయాన్ మెటీరియల్, ఇందాక చూపించిన క్లాత్ ఫ్యాబ్రిక్ అంతా కొంచెం అలాగే ఉంది. సో దీని మీద వచ్చేసి మనకి వైట్ తో లాగా వస్తుంది. సో సింపుల్ ఉంటుంది ఇది, నార్మల్ గా మీరు డైలీ వేర్ పర్పస్ లో కూడా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. దీనికి దుపట్టా కూడా వస్తుంది కాబట్టి మీరు చిన్న చిన్న క్యాజువల్ వేర్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది, రిమైనింగ్ అంతా సేమ్ ఇందాకట్లాగే ప్లెయిన్ వస్తుంది అనమాట. ఇది కూడా కొంచెం రేయాన్ మెటీరియల్, కొంచెం ఫోల్డింగ్స్ అయితే వస్తాయి, అంటే జస్ట్ కొంచెం కాటన్ ఆ టైపే కదా రేయాన్ కూడా. సో అలాగా. అండ్ దీనికి కూడా బాటమ్ సేమ్ ఇందాక చూపించినట్టే ప్లాజో వచ్చింది. అండ్ కింద మనకి లేస్ లాగా ఏదైతే టాప్ లో వచ్చిందో అలాగే వచ్చింది కింద లేస్, ఇట్ సైడ్ కూడా లేస్ వచ్చింది సేమ్. సో ప్లాజో కాబట్టి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ దీనికి దుపట్టా వచ్చి మనకి షిఫాన్ దుపట్టాలా వచ్చింది అనమాట, నెట్ దుపట్టాలా కాకుండా షిఫాన్ దుపట్టా వచ్చింది దీనికి. సో సూపర్ డూపర్ కంఫర్టబుల్ అండి, క్యాజువల్ గా మీరు డైలీ పర్పస్ లో యూజ్ చేసుకోవాలనుకున్నా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది, ఇది కొంచెం నార్మల్ క్లాత్ అనమాట, ఏమంటారు రేయాన్ కాటన్ ఇలా కాదు. ఎప్పుడైనా మీరు అకేషనల్ గా వేసుకోవడానికి బాగుంటుంది. నాకు ఇలా లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం తెలుసా. సో డార్క్ కలర్స్ కంటే నాకు లైట్ కలర్స్ ఇష్టం మెయిన్, బట్ డార్క్ కలర్స్ లో బాగా కనిపిస్తాం మనం. మన ఏమంటారు మేకప్ సరిగ్గా చేసుకోకపోయినా ఒక లిప్స్టిక్ వేసుకుంటే సరిపోద్ది, లైట్ కలర్ లో కొంచెం మనం అది కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో చాలా బాగుంది, నాకు వీనక్ అంటే చాలా ఇష్టం మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో అందుకే నేను మెయిన్ గా వీనక్ కోసం ప్రిఫర్ చేశాను. అండ్ దీని మీద అంతా కూడా ఏదో పట్టు లా వచ్చింది అనమాట మొత్తం. సో ఇది బాగా నచ్చింది నాకు మెయిన్, పట్టు కైండ్ ఆఫ్ ప్రింట్ లా వచ్చింది. పట్టు మీద ఒకసారి చూసారా శారీస్ కి వాటికి, అలాగా చూస్తే ఈ అవుట్ఫిట్ చూడగానే ఏదో పట్టు క్లాత్ తీసుకుని అలా అన్నట్టుంది. చాలా బాగుంది, అసలు లైనింగ్ అంతా పర్ఫెక్ట్ ఉన్నాయి అనమాట, అన్నిటికీ కూడా లైనింగ్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇలా లైనింగ్ కూడా వస్తుంది, చాలా బాగుంది. వీనెక్ అంతా నాకు బాగా నచ్చింది, కలర్ అంతా కూడా బాగా నచ్చింది. డిఫరెంట్ కొంచెం ఈ కలర్ నా దగ్గర లేదనమాట, సో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఇది నాకు. సో ఇలా వస్తుంది బాటమ్, కొంచెం ట్రౌజర్ లా వస్తుంది బాటమ్. అండ్ దీనికి కూడా చిన్న లేస్ లాగా ఇస్తారు కింద. సో ఇది కూడా మీడియమే తీసుకున్నాను. అండ్ దీనికి దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది, ఆ షిఫాన్ దుపట్టా లా వచ్చింది అనమాట. చాలా బాగుంది దుపట్టా, అన్ని ఒకటే కలర్. సో కొంచెం సబ్టిల్ గా ఉంటుంది లుక్, కొంచెం డీసెంట్ గా కనిపిస్తాము. సో సింపుల్ గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బాగా కనిపిస్తుంది, కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట దీని వల్ల. సో ఇలా ఉంటుంది దుపట్టా, అయితే చాలా పెద్దగా వచ్చింది, చాలా లెంత్ విడ్త్ అంతా పర్ఫెక్ట్ ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది ఒక అవుట్ఫిట్ తీసుకున్నాను. ఇది మంచి ఏమంటారు మంచి పార్టీ వేర్, మంచిగా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి కూడా యూజ్ చేసుకునేలాగా ఉంది. మెహందీ అవుట్ఫిట్, మెహందీ కలర్ టైప్ వచ్చింది అనమాట ఇది. సో ఇలా వస్తుంది, స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ లా వస్తాయి. అండ్ ఇక్కడ అంతా మీకు మంచిగా వర్క్ ప్యాటర్న్ అంతా కూడా మొత్తం గోల్డ్ ఫినిషింగ్, దీని మీద అంతా గోల్డ్ రావడం వల్ల భలే ఉంది. కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సో అంటే గ్రీన్ జనరల్ గా కొంచెం ఆ గ్రీన్ లోనే కొంచెం ఏమంటారు కొంచెం మెహందీ గ్రీన్ అంటారు కదా, అలాంటి గ్రీన్ అనమాట. డార్క్ గ్రీన్ కైండ్ ఆఫ్ డార్క్ గ్రీన్ కాదు ఇది, కొంచెం మెహందీ గ్రీన్ అనమాట. దీని మీద అంతా వర్క్ అంతా ఫుల్ స్లీవ్స్ అంతా పర్ఫెక్ట్ అనిపించింది నాకు. నెక్స్ట్ దీనికి దుపట్టా అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. కింద మనకి బాటమ్ వచ్చేసి ఇది వచ్చింది. దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి బాటమ్, అన్నిటికీ ఉండుంటాయి, మేబీ లీబాస్ లో అన్నిటికీ ఉంటాయి. సో నేను ఈరోజు చెక్ చేయడం మర్చిపోయాను. సో కింద వచ్చి మనకి ఇలా బార్డర్ లా వచ్చింది అనమాట గోల్డ్ తోటి. సో మంచిగా ఫెస్టివ్ లా వాడుకోవచ్చు, దీనికి కూడా మంచిగా లైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ దీనికి దుపట్టా హైలైట్ అనమాట, దుపట్టా చాలా బాగా వచ్చింది ఇదిగోండి, అసలు చాలా పెద్ద దుపట్టా. అండ్ మొత్తం కూడా ఇలా గోల్డ్ తో ఉండడం వల్ల మేబీ హైలైట్ అయిపోయింది, బాగా హైలైట్ అయింది అనమాట దుపట్టా. సో ఇలా సింగిల్ స్టెప్ పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది ఈ దుపట్టా, చూసారు కదా ఏదో శారీ ఫినిషింగ్ లా అనిపించింది నాకు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది ఈ అవుట్ఫిట్. సో అదనమాట ఈ రోజు వీడియో, ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. మీకు ఈ అవుట్ఫిట్స్ లో ఏ అవుట్ఫిట్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.